వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ క్వీన్ సర్యు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మరి నేను చేయబోయే వీడియో ఏంటి తెలుసా? మనం ఫస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ లైనింగ్ చేసుకున్నాం కదా, ఈరోజు లైనింగ్ క్లాత్ ఎలా లైనింగ్ బ్లౌజ్ ముక్క మీద వేసి ఎలా కట్ చేయాలి అనేది మనం చూసేద్దాం. మరి అది కరెక్ట్గా మీరు గమనించండి, ఓకేనా? ఎలా తీసుకోవాలి అని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కట్ చేశాను కదా ఫస్ట్. తర్వాత మనం విడదీసేసి అవి దేనికి అది హ్యాండ్స్ అద్దుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే, బ్యాక్ పార్ట్ కూడా. ఓకే, ఇక బ్యాక్ పార్ట్ కూడా ఇలానే తీసుకోవాలి. చాలా మందికి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా తెలియదండి. లైనింగ్ ముక్క మీద లైనింగ్ వేసి ఎలా కట్ చేసుకోవాలో తెలియదు బ్లౌజ్ మీద. అందుకు నేను మీకు వేసి చూపిస్తున్నాను. తర్వాత మనం అలా స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం. చాలా చిన్నది వచ్చింది. కొన్ని ముక్కలు లైనింగ్లకి అంటే బ్లౌజ్ పీసులు చాలా చిన్నవి ఇస్తాడండి, కానీ ఇది అడ్జస్ట్ చేస్తే నేను కుడుతున్నాను, అదే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా మనం పెట్టేసి లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు షేప్ ముక్కలు చెప్పాను కదా, షేప్ ముక్కలు కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా మనం ఎడ్జస్ట్ చూసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి లైనింగ్ ఎలా కట్ చేయాలి, లైనింగ్ మీద బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది మరి మీకు చూపించాను కదా. మరి మీకు నచ్చినట్లయితే దీనికోసం నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. నా వీడియోస్ ప్రతి నేను తీసిన వీడియో అన్నీ నీకు రావాలంటే గంట ఐకమని ఉంటుంది కదా, గంట సింబల్ నొక్కండి. నొక్కితే నాది నా ఛానల్ అనేది మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.